హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎఫ్సీ మీడియా. తొలి బోని కోసం ఎదురు చూస్తున్న సన్ రైజర్స్ హైదరాబాద్ టీం ఎట్టకేలకు ఆ ఫీట్ సాధించింది. ఇప్పటికే 2 విజయాలతో జోరు మీదున్న ఢిల్లీ క్యాప్టెన్స్ టీం 3 ఆటలో కూడా గెలుపుని సొంతం చేసుకుని హ్యాట్రిక్ కొట్టాలనే ఆశలపై సన్ రైజర్స్ నీళ్లు జల్లేసింది. ఇప్పటి వరకు ఆడిన 2 మ్యాచ్లలోనూ పరాజయాలను చవిచూసి గెలుపు కోసం సన్ రైజర్స్ టీంతో పాటు యావత్ తెలుగు ప్రజలు ఎదురు చూస్తుండగా వారి ఆశలను నిజం చేస్తూ 3 మ్యాచ్లో ఎట్టకేలకు విజయాన్ని సొంతం చేసుకుంది. మొన్నటి వరకు పాయింట్ల పట్టికలో ఆఖరణ ఉన్న హైదరాబాద్ టీం నిన్నటి విజయంతో మొత్తానికి తన ఖాతా తెరిచింది. బ్యాటింగ్కి అనువుగా నేర్ని దుబాయ్ పీచ్పై టీమ్ స్పిరిట్తో వ్యూహాత్మకంగా ఆడిన నిన్నటి మ్యాచ్ చూస్తే అర్థమవుతుంది. నిన్నటి మ్యాచ్లో టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాప్టెన్స్ టీమ్ క్యాప్టెన్ శ్రేయాస్ అయ్యర్ బ్యాటింగ్కి అనుకూలంగా లేని పీచ్పై సన్ రైజర్స్ని తక్కువ స్కోర్కే కట్టడి చేయగలమనే అంచనాతో బరిలోకి దిగగా వారి అంచనాలను తలకిందులు చేస్తూ బేర్స్టో 53 రన్స్, మన టిక్టాక్ స్టార్ డేవిడ్ వార్నర్ 45 రన్స్, కేన్ విలియమ్సన్ 41 రన్స్ చేయడంతో హైదరాబాద్ టీం 4 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేయగలిగింది. అయితే ఈ టార్గెట్ని ప్రస్తుతం ఫామ్లో ఉన్న ఢిల్లీ టీం సాధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నా రషీద్ ఖాన్ వేసిన స్పిన్ మాయాజాలం దెబ్బకి ఢిల్లీ క్యాప్టెన్స్ చతికిల పడిపోయింది. పిచ్ బౌలింగ్కి కాస్త అనుకూలంగా ఉండడంతో అదే అదునుగా రెచ్చిపోయిన రషీద్ ఖాన్ తన స్పిన్తో ప్రత్యర్థిని కట్టడి చేయడమే కాకుండా కేవలం 14 పరుగులిచ్చి కీలకమైన 3 వికెట్లను పడగొట్టి జట్టు విజయంలో కీలక భూమిక పోషించడమే కాకుండా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. అసలు నిన్నటి మ్యాచ్లో రషీద్ వేసిన బంతులకు ఢిల్లీ ఆటగాళ్లు షాట్లు ఆడడానికి కూడా భయపడ్డారంటే అతడి బౌలింగ్ మాయ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అగ్నికి ఆజ్యం పోసినట్లుగా భువనేశ్వర్ కూడా రెచ్చిపోయి బౌలింగ్ వేయడంతో 2 వికెట్లు సాధించడంతో పాటు కేవలం 25 పరుగులు మాత్రమే ఇచ్చి జట్టు విజయంలో కీలక భూమిక పోషించాడని చెప్పవచ్చు. తమకు ప్రతికూలంగా ఉన్న పిచ్ని అనుకూలంగా మార్చుకుని కట్టుదిట్టమైన ఆట ఆడిన సన్ రైజర్స్ టీం వల్ల నిర్ణీత ఓవర్లో ఢిల్లీ 7 వికెట్ల నష్టానికి కేవలం 147 పరుగులు మాత్రమే చేయగలిగింది. మన హైదరాబాద్ టీం ఇదే ఊపుతో అక్టోబర్ 2వ తేదీన జరిగే మ్యాచ్లో కూడా విజయం సాధించాలని ఆశిద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీ మీడియా ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్. హాయ్, దిస్ ఇస్ హేమ పటేల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీ మీడియా ఛానల్ ఫర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ అప్డేట్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీ మీడియా ఛానల్ ఫర్ మోర్ సెలబ్రిటీ అప్డేట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీ మీడియా. Hi, this is actress Nandita Shweta, TFC Media Private Limited. All the best.